మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ ను సంప్రదించండి. ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా, జ్ఞాపకం ఉందా? దీపం ఎవరు ఇచ్చారు జ్ఞాపకం ఉందా? వంటగా ఎవరిచ్చింది? నేనే కదా మీకు ఇచ్చింది. మళ్ళా హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. 4వది ఉచిత ప్రయాణం. ఎక్కడికి పోవాలన్న దర్జాగా వెళ్ళండి, డ్రైవర్ని అడిగి చెప్పండి. మా చంద్రన్నే డ్రైవర్, ఏమి భయపడద్దండి. ఎక్కడికి పోయినా సురక్షితంగా మిమ్మల్ని తీసుకుపోయి భద్రంగా మళ్ళా మీ ఇంటికి చేర్చే బాధ్యత నాది. దర్జాగా వెళ్ళండి. అది ఆడబిడ్డలకు నేను ఇచ్చే వరం. మీ అన్న చంద్రన్న ఇచ్చి మొదటిది మాత్రం నేను ఒకటే చెప్తున్నా, భవిష్యత్తులో కూడా నేను సంపాదిస్తూ ఉంటే తిరిగి మా ఆడబిడ్డలకి ఇచ్చి పొదుపుగా అభివృద్ధి చేసుకుని 10 రూపాయలు 20 రూపాయలు చేస్తారు. మా తమ్ముళ్ళకి గానిస్తే 10 రూపాయలు ఎక్కడికి పోతాయి? ఎక్కడికి పోతాయి? అందుకే నా భయం పెత్తనం. అందుకే మా ఆడబిడ్డలకి ఇస్తున్నా. ఇంటి తాళం వాళ్ళకే ఇస్తా. వాళ్ళు చేస్తారు, మీరు కూడా చేసిన దాన్ని కలుపుకొని ముందు పోతే మన పిల్లలు బాగుపడతారు. అదే నా ఆలోచన. అన్నదాత రైతు రాజును చేయాలి. ఒక్కొక్క అన్నదాత కింద ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, గిట్టుబాటు ధర ఇస్తాం, వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేస్తాం. ఇది నా కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవ్వగడం 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాను తమ్ముళ్ళు. నా పేరు చెప్తే పెట్టుబడులు వస్తాయి, జగన్ పేరు చెప్తే పెట్టుబడులు పారిపోతాయి. అందుకే 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటా. అదే కాదు, నెల నెల 3,000 రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తా. మిమ్మల్ని బాగా చదివించి అమ్మా నాన్న చూస్తే నాకు బాధ వేస్తుంది. ఇప్పుడు కూడా మీకు ఉద్యోగం రాకుండా వాళ్ళు కూలి చేసుకునే డబ్బులు మీకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఆలోచించేది, ఈ 3,000 రూపాయలు ఇచ్చి ఉద్యోగం వచ్చే వరకు మీకు అండగా ఉంటా. ఇంకో పక్క మెగా డిఎస్సి ఇస్తా, జాబ్ క్యాలెండర్ ఇస్తా, పరిశ్రమలు తెస్తా. అన్నింటికంటే ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్. మీ ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి నేను శ్రీకారం చుడతాను. ఇది సమ్మతమేనా తమ్ముళ్ళు అని అడుగుతున్నాను. ఇప్పుడు నాయుడుపేట ఉంది, నాయుడుపేటలో ఒక ఐటీ పార్క్ పెడతాం, కంపెనీలు వచ్చి వాళ్ళు ప్రారంభించమంటాం, ప్రపంచంలో ఉండే కంపెనీతో అనుసంధానం చేస్తాం. మా తమ్ముళ్ళు నాయుడుపేటలో కూర్చొని ప్రపంచంలో అన్ని కంపెనీలకు మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాను. ఇంటింటికి మంచినీరు ఇస్తాం, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం, పింఛన్ నేనే ఇచ్చా, జ్ఞాపకం ఉందా మీకు? 200 రూపాయలు పింఛన్ 2,000 చేసింది ఎవరు? ఎవరని అడుగుతున్నా? ఈ కొత్త బిచ్చిగాడు చెప్తున్నాడు నేను చేయలేదంట, ఈయన చేశాడంట. అబద్ధాలు చెప్పడంలో చాలా దిట్టయితనం, ఇదే పని చేస్తాడు. అందుకే ఒరిజినల్గా పెన్షన్ ప్రారంభించింది కూడా తెలుగుదేశం పార్టీనే. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 35 రూపాయలతో ప్రారంభమైనటువంటి పెన్షన్ నేను 2,000 రూపాయలు తీసుకెళ్ళా. ఈరోజు చెప్తున్నా 4,000 రూపాయలు ఇస్తాం మీ అందరికీ. అంతేకాదు, ఇంటి దగ్గరనే ఇస్తాం, మొదల తారీఖు ఇస్తాం. 3 నెలలు మీరు తీసుకోకపోయినా బయట పోతే మీరు వస్తానే 3x4 12,000 ఒకేసారి ఇస్తాం. కోతలుండవు, ఆంక్షలుండవు. ఇది పేదవాడి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం,
నీకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికి హామి ఇస్తున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.